రాష్ట్రంలో ఎలక్షన్ డేట్ అప్రోచ్ అయ్యే కొద్దీ కుట్ర రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. నా భయం ఏమంటే ఎన్నికలకు ముందు టీడీపీ హింసకు కూడా దిగేటువంటి పరిస్థితి దానికి వెనుకాడదు. అది కనుక ఎలక్షన్ కమిషను ముందస్తు చర్యలుగా ఏమవసరమో అవి తీసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆధారాలతో నేను చెప్తున్నది, ఆధారాలు లేకుండా కాదు. ఒకటి తుని రైలు సంఘటన. తుని రైలు సంఘటన జరిగినప్పుడు వైసీపీ పైన ఆరోపణ చేశారు, వాళ్ళే జయించారు. ప్రభుత్వం తమదే అయినా ఇప్పటి వరకు దోషులు ఎవరో గుర్తించలేకపోయారు, తెలుసలేదు. అమరావతి పరిధిలో పంటలు తగలబెట్టినప్పుడు ఆ సంఘటనను కూడా వైసీపీ పైన నెట్టడం జరిగింది, దోషులు ఎవరో ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసు, అది కూడా వైఎస్ఆర్సీపీకి పైన నెట్టాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అది తనే చేయించుకున్నాడనేటువంటి ఆరోపణ కూడా చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు. తెలంగాణలో ఆంధ్ర ప్రజల మీద చిన్న సంఘటన కూడా జరగలే. ఒక్క ఇన్సిడెంట్ నేను వినలే. నాకు నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో, ఎక్కడ కూడా నేను వినలేదు అటువంటిది దాడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల ముందు ఏమైనా చేయగలడు, అతని నేచర్ అటువంటిది. చేసి వైఆర్సీపీ మీద పెడతాడనేటువంటి అనుమానాలు నాకు బలంగా ఉన్నాయి. అందుచేత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా ఎన్ఫోర్స్ చేసేటువంటి ఎఫర్ట్స్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పెట్టి ఆ బాధ్యత తన చేతుల్లోకి తీసుకొని వెళ్ళాలనేది మేము కోరుతున్నాం. ఇందుకు ఈ సందర్భంలో స్పెషల్ అబ్జర్వర్స్ను రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేటువంటి వాతావరణం కల్పించేందుకు స్పెషల్ అబ్జర్వర్స్ను పంపించాల్సిన అవసరం ఉందని కూడా ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది పవన్. పవన్ ఇంతవరకు ముసుగులో ఉన్నాడు, ముసుగు తొలగిపోయింది. అసలు జనసేన వ్యవహార శైలి ఇదేనా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినటువంటి పాలిటీషియను ఇంకొకరు ఉండరేమో. హైదరాబాద్లో కేసీఆర్ భూములు లాక్కున్నాడు అని అలిగేషన్ చేశాడు. ఆంధ్రోళ్లపైన దాడులు జరుగుతున్నాయంటాడు. పారిశ్రామికవేత్తలను కేసీఆర్ బెదిరిస్తున్నాడని అంటాడు. ఈ డైలాగులన్నీ ఎవరివి, చంద్రబాబు కదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఇంతకుముందు చంద్రబాబు చెప్పినట్టువే నువ్వు రిపీట్ చేస్తున్నావు. చంద్రబాబు ఏం మాట్లాడితే దానికి వంత పాడుతున్నావు. స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తానని ప్రజలకు ప్రామిస్ చేసి వచ్చినవి, ఇదేనా నీ ప్రవర్తన? చాలామంది అంటున్నారు ఇది ప్యాకేజ్ పాలిటిక్స్ అని. ఇది నిజమేనా అని అడుగుతున్నా నేను, ఆయన్నే అడుగుతున్నా. మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చేసింది ఏంటి? మీకుండేటువంటి లక్షల అభిమానులు మీరు ఎంతో వెన్నుపోటు పొడుస్తున్నారు, వాళ్ళ ఆశలు ఏంటో ఏమున్నాయి నీ పైన? నువ్వేం వాళ్ళకి ఆశలు చూపించావు, కానీ నీ ప్రవర్తన ఏ పద్ధతిలో ఉంది? ఇది బ్రహ్మాండమైన వెన్నుపోటు అని నేను చెప్తున్నా. ఇదేం రాజకీయం అండి ఈ విధంగా చేయటం? అసలు రాజకీయం అంటే తెలిసినా ఏ ఒక ఇష్యూ పైన క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారు? ప్రతి ఒక్కటి మీరు కన్ఫ్యూజ్డ్ మైండ్. నిన్నలా మొన్న కేసీఆర్ను పొగిడారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన అంటే ఎంతో ఇష్టం అన్నారు. ఇవన్నీ ఆయన చెప్పినట్టు నేను చెప్పటంలా. గవర్నరు బంగ్లాలో గవర్నరు
అట్ హోమ్ ఫంక్షన్ ఇస్తే దానిలో అరగంటకు పైగా కేసీఆర్తో కూర్చొని మాట్లాడారు. అప్పుడు తెలియలేదు ఆ కేసీఆర్ని గురించి పవన్ గారికి. కులం లేదంటారు, ప్రాంతం లేదంటారు, తనను తాను ఓ విశ్వనరుడిగా చిత్రీకరించుకున్నాడు, ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. కానీ నిన్న ఆంధ్రలో ఉండి మనోళ్ళంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇక్కడుండి మనోళ్ళంటే ఏంటి అర్థము? మీరు పెట్టుకున్న పొత్తుల వెనక, మీరు తీసే సర్దుబాటు సీట్ల సర్దుబాటు వెనక చంద్రబాబు నాయుడు లేడా? ఒక్కసారి గుండె పని చేసుకొని చెప్పమనండి. ఉదాహరణలు ఉన్నాయి కదండి, ఎవరి కోసం ఎవరిని విత్డ్రా చేశారు, ఎవరు స్పాన్సర్ చేశారని. అసలు మీ రాజకీయ విధానం ఏంటి? చంద్రబాబుకు అల్టిమేట్గా గొడుగు పడుతూ అతన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేదన్నదని ధ్యేయము, అదేనా మీ అజెండా? మేము అడుగుతున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇమేజ్ ఉండొచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, నేను ఐ రెస్పెక్ట్ దెమ్. దాంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవటం పొరపాటు. అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అందరికంటే ప్రజలు చాలా శక్తివంతులు ప్రజాస్వామ్యంలో. వారి ముందు ఎవరైనా పిగ్మీలే. వాళ్ళ సెక్టర్స్లో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో మాత్రం ఎవడైనా కూడా పిగ్మీనే ప్రజల ముందు. తప్పు తెలుసుకొని మీ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వండి, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోయేదానికి ఎక్కువ సమయం పట్టదని నేను చెప్తున్నా. నిన్నటి దినం చంద్రబాబు నాయుడు అంటే జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది, జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందట, నీ జుట్టు ఆయన చేతిలో ఉందయ్యా. ఆ జుట్టు ఆడు ఉంటేనే పరిగెత్తుకుంటూ వచ్చింది, 10 సంవత్సరాలు ఆడు ఉండేటువంటి మనకు అవకాశం ఉన్నా కూడా వదులుకొని పరిగెత్తుకుంటే అర్ధరాత్రి వచ్చినావే, నీ జుట్టు ఆయన చేతిలో ఈ పొద్దుటికి ఉంది. నువ్వు ఏ పొద్దు ఓటు నోటు కేసులో ఇరుక్కున్నావో ఈ దినానికి నీ జుట్టు అతని చేతిలో ఉంది. ఢిల్లీ పెద్దలు పంచాయతీ చేయకుండా ఉనంటే నువ్వు ఎప్పుడో లోపలికి పోయిండేవాడు. ఎన్ని మాకు తెలియదా ఇవి? రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు వస్తే ఏం చేయాలో చూపిస్తాడట. ఏమన్నా వచ్చినాయి సుమారుగా, మంచి మెజార్టీనే వచ్చింది లాస్ట్ టైం 14లో. ఏం పొడిచినావు నువ్వు? దోచినావు రాష్ట్రాన్ని. ఇంకా పూర్తిగా వస్తే పూర్తి దోచేస్తావు, ఇంతకన్నా ఇంకేం లేదు. చంద్రబాబుకు ఆల్మోస్ట్ ఆల్ పార్ట్నర్గా తయారైపోయినాడు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతుంటే చెగువీరా అది ఇవి అంటే చామ వామపక్ష భావాలు ఉండే వ్యక్తి ఇతని ఎదురు అంత మంచి చేస్తాడనేటువంటి ఆశ నాకు కూడా ఉండింది ఆనెస్ట్గా. కానీ ఇంత దిగజారిపోతాడనుకోలేదు నేను. ముసుగు వీరుడుగా అవతారం ఎత్తినాడు 19లో. 2014లో ఆయనకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ను తెచ్చిన దానికి నేను చింతిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా 14 కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేదని. నిన్న నామినేషన్ పవన్ కళ్యాణ్ నా విశాఖలో వేస్తే గాజువాక పచ్చ జెండాలు కనిపించాయడా? పచ్చగుడ్డలు వేసుకుని వాళ్ళంతా ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అక్కడ. నేను 10 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్నాను విశాఖపట్నం, నేను కొంతమందిని కనుక్కుంటా అక్కడ. వీరి చాటుమాట సంసారాన్ని నేను విశాఖ సాక్షిలో విశాఖ సాక్షిగా బజార్లో పెట్టారు క్లియర్గా. ఇంతకుముందు ఏదో ఎవరికి తెలియకుండా ఏదో జరుగుతానేది.
ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. పైకమో తెలుగుదేశానికి దూరము, నేను వామపక్షవాదిని, నేను కర్ల్ మార్క్స్, చెగువీర ఇదంతా చెప్తాడు అతను. నేను కూడా ఆశపడ్డా ఇతను ఏదో అంత మంచి రాజకీయాలు తీసుకొస్తాడు అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు అతని పద్ధతి చూస్తుంటే అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు చీదరించుకుంటున్నారు. నేను కొంతమంది అది విన్నా, మేము ఊహించలేదు ఇతను ఇట్లా తయారవుతాడని. మరి అది ప్యాకేజీల కోసమా దేనికే అది ఆయనకే తెలియాలి. అక్కడ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళన్నా చిరంజీవి బెటరు, ఇతనికన్నా ఏదో ఉండేంత వరకు పోరాడాడు అతను శక్తి కొద్దీ. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తాన్నాడు పవన్ కళ్యాణ్. నిజాయితీతో కూడిన రాజకీయాలు, చావుకు భయపడను ఆయన చెప్పిన డైలాగ్స్ నేను కోట్ చేస్తున్నాను. నేను ధైర్యవంతుడు కానీ వీరావేశ ఆవేశాలకు పోయినాడు. అటువంటి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ తప్పుడు పని ఏంటని జనం నిలదీస్తే ఏం సమాధానం చెప్తాం? అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరుపుతారు. ఈయన మన కోటేశ్వరరావు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు మాదిరిగా ప్రవచనాలు చెప్పాడు. సంఘం ఎట్లా మార్చాలా, అవినీతిని ఎట్లా పారదూరాలా, రైతాంగాన్ని ఎట్లా ఉద్ధరించాలా, మంచి అభిప్రాయాలు చెప్పాడు. ఆయన ఇప్పుడు ఈ డిస్క్రీట్గా అండర్స్టాండింగ్తో రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెస్పూల్ ఆఫ్ కరప్షన్. చంద్రబాబు నాయుడు నేను చెప్పడం కాదు, నేషనల్ ఏజెన్సీస్ అంతా పెట్టాయి, సర్వే చేశాయి. మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఆంధ్రప్రదేశ్, ది రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఈజ్ చంద్రబాబు నాయుడు. అంత ధనవంతుడు లేడు, అంత కరప్ట్ కూడా లేడు. అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరిపితే మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరతాడు. ఎవరు జరిపించారు నేను? చంద్రబాబు నాయుడు డైరెక్షన్ పైన సలహా పైన పోతున్నారు. డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్ల సర్కులేషన్ నుంచి రిమూవ్ చేశారు కదా డిమానిటైజేషను. తమిళనాడుకు చెందిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి 2000 కోట్ల నోట్లు ప్రింట్ అవుతున్నాయట. ఇతని దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయల నోట్లు దొరికాయి కొత్తవి. ఇంకా రిలీజ్ చేయాలి ఆఫీషియల్గా. దాంట్లో లోకేష్ హ్యాండ్ ఉందనేటువంటిది అప్పుడు పెద్దగా స్ట్రాంగ్గా రూమర్ వచ్చింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లోకేష్ హ్యాండ్ ఉంది దీంట్లో అని. అటువంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. నువ్వు లోకేష్ను క్రిటిసైజ్ చేయకపోగా అక్కడ నీ క్యాండిడేట్ని పెట్టలే, ఏమనుకోవాలి మేము? నువ్వు ఎవరినైతే కరప్ట్ అని హెచ్చరించావో ఆ లోకేష్ ఇప్పుడు పోటీ చేస్తుంటే అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. రాజధాని ప్రాంతంలో రైతులకు అండగా ఉంటానని భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే అక్కడనే పడుకొని పోరాటం చేస్తానని ఒక మహిళ చేతిలో పెరుగన్నం కూడా తిన్నాడు, నాకు బాగా గుర్తుంది. ఏమైంది మీ మాట? అలాంటి రాజధానిలో రైతుల భూములు మింగిన వాళ్లకు మీరు మద్దతు ఇస్తారా? లోకేష్ను ఓడగొడతాననేది ఎందుకు కాలియటం లే? ఆ ధైర్యం ఉందా మీకు? తిరునాళ్ళలో పులి వేషాలు వేస్తారు, అటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇటువంటి వేషాలు వేసేవాళ్ళని ఇప్పుడు చూస్తాం. రాజకీయ రంగులు మార్చడంలో చంద్రబాబును చూసి ఊసరు వెళ్ళి సిగ్గు పడుతుంది అనేటువంటిది చాలామంది అన్నారు. చాలామంది అన్నారు, నేను కాదు, ఊసరు వెళ్ళే సిగ్గు పడుతుంది చంద్రబాబును చూసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేషాలు చూసి ఇతను చంద్రబాబుకు డూపు, ఇది ఒక తెలుగుదేశానికి బి టీమ్గా తయారైంది అనేది అనుకుంటున్నాను.
ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీని అపోజిషన్ పార్టీ క్రిటిసైజ్ చేస్తారు. ప్రభుత్వంలో ఉండే పార్టీ ఈ తప్పులు చేసింది, ఈ విధంగా చేసి ఉండాల్సిందని చెప్తారు. కానీ స్ట్రేంజ్గా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షానికి కామెంట్ చేస్తాడు. ప్రతిపక్షము ప్రజలకు సర్వ్ చేయడానికి అధికారంలో లేదు. గవర్నమెంట్లో ఉండేటువంటి ల్యాప్సెస్ను చూపించేవరకే ప్రతిపక్షం, లేదా ప్రజలను ఎన్లైటన్ చేసేంతవరకు పోరాట ఇష్యూస్ పైన పోరాడడానికి ప్రతిపక్షం. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటూ అయినా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయకుండా, దాన్ని ప్రశ్నించకుండా మెయిన్ అపోజిషన్ పార్టీని కామెంట్ చేస్తాడు. ఇది ఏమి లాజికో ఏమో, ఇది నిజంగా ఏం లెక్కో దిక్కో నాకు తెలియదు. కానీ ఇది ఈ పద్ధతిలో పోతున్నారు. అన్ని ఇష్యూస్ అంతే, అపోజిషన్ లీడర్ పైన అటాక్ జరిగింది, నువ్వు సానుభూతి చూపించాలా, చూస్తే నువ్వు దాని గురించి ఎంక్వైరీ చేయాలా, దానిపైన కామెంట్ చేయాలి. నువ్వు ప్రభుత్వాన్ని అటాక్ చేయకుండా ఎవరు విక్టిమో, ఎవరు దెబ్బతిన్నారో అతని గురించి నువ్వు బేడగా మాట్లాడటం ఏంటి, అతని గురించి కామెంట్ చేయటం ఏంటి, అంటే ఇంత కొల్లుడు అయిపోయినట్లు కనిపిస్తుంది. నాకు చాలా గౌరవం ఉండే పవన్ కళ్యాణ్ అంటే, ఇవన్నీ చూసి నేను ఇంకా బయటపడలే, అయిష్టంగానే బయటపడుతున్నా ఇంత ఘోరంగానా. అసలు మీకు క్లారిటీ ఉంది ఒక ఇష్యూ పైన, యూఆర్ మిస్టర్ కన్ఫ్యూజన్, మీకు ఒక్క దానిపైన క్లారిటీ లేదు. మీరు పోరాడి ఏదైనా ఒక్కటైనా సాధించారని అడుగుతున్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్కటి. చంద్రబాబు చెప్పింది చేయడానికి, ఆయన మాట్లాడింది మాట్లాడడానికి ఒక పార్టీ, ఒక అజెండా, ఒక జెండా, ఎందుకండి ఇవన్నీ? నువ్వు సొంతంగా నీ భావన, నీ భావజాలము, నీ ఫిలాసఫీ పార్టీకి అన్వయించి, పార్టీకి ఇది నా ఫిలాసఫీ అని చెప్పి నువ్వు ఇండిపెండెంట్గా నడపగలిగితే పార్టీ. కానీ ఈ పద్ధతిలో ఉంటే పార్టీ అభాసపాలైపోతాడు. ఇది నేనంటంలే, మీ హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు. నేను మీ వెల్విషర్గా చెప్తున్నా, మీ హార్డ్ కోర్ అభిమానులు చెప్తున్నారు. బిఫోర్ దే డెజర్ట్ యూ టోటలీ, వాళ్ళు నిన్ను పూర్తి వదిలేకముందే మీరు వాళ్ళ నమ్మకం పోదు చేసేటువంటి బిహేవియర్ తెచ్చుకోండి. విశాఖలో ల్యాండ్స్ కామన్ గురించి అప్పుద్దు ఏం మాట్లాడాడు, అక్కడ పోయి సిట్ వేశారు. ఏమైంది ఆ సిట్టు? దానిపైన కనీసం అవగాహన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పగ్గాలు ఇస్తే భూములు, కొండలు, గుట్టలు అంతా స్వాధీనం చేసుకుందంట. అంటే స్వాధీనం చేసుకునే వాళ్ళని ఏమని లేకుండా ఉన్నావు నువ్వు? ఏమన్నా అనేదానికి ఒక వైకాపానే దొరికిందా? ప్రతిసారి వైకాపానే అంటాము. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా మాట్లాడటం. ప్రశ్నిస్తా, మార్పు తెస్తా, అన్నీ నా వల్లే పరిష్కారం అయ్యాయని చెప్పే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయగలిగాడా? పోరాడి ఒక్కట్లేదు. కేటీఆర్ జగన్ గారిని వచ్చి కలిస్తే తప్పు. కేటీఆర్, నువ్వు అజ్ఞాతవాసి బెనిఫిట్ షో కోసం, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి కోసం కేసీఆర్ను కలిస్తే తప్పు కాదు. మీ వ్యక్తిగత లాభాల కోసం మీకు కలిస్తే తప్పు కాదు. కేటీఆర్ రాజకీయం మాట్లాడడానికి వస్తే తప్పు. చంద్రబాబును నమ్మి నిన్నటి వరకు మోసపోయాను అని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళా అదే బాట పట్టారు, అదే బాబు పంచన చేరారు. ఏమనాలి మిమ్మల్ని? గొర్రె కషాయం నమ్ముతుంది అనేటువంటిది ఇంతకుముందు పెద్ద నానుడు, అది మరీ నిజం చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీ ఫ్యాన్స్, మీ అభిమానులందరూ పూర్తిగా మీ పైన అపనమ్మకం ఏర్పడక ముందే నా సలహా,
మీ బిహేవియర్ ఒక క్రెడిబుల్గా ఒక నమ్మకంగా ఒక ప్రజల్లో విశ్వాసం కలిపేటట్లు చేయండి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెస్ట్ గోదావరికి వచ్చి ఏమైనా చేస్తే నేను తరించను కూడా అనుకున్నాను. అంటే కడప మీద ఈ ఏదైతే సినిమాల్లో కానీ వీటిల్లో కానీ ఈ కడప డిస్టిక్ మీద రాయలసీమ ఒక నెగిటివ్ కల్పించి ఇతర ప్రాంతాలపై ఇదంతా పరిపక్వత చెందని వ్యక్తుల మాటలు మాట్లాడే తీరేది. నువ్వు రాష్ట్రంలో వ్యాపార రీత్యానో ఇంకొక రీత్యానో ఉద్యోగ రీత్యానో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటారు. వాళ్ళు నా విధంగా మాట్లాడటం, ఆ విధంగా అవమానం చేయటం, మొన్నటి వరకు నువ్వు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఆంధ్రలో ఉండి ఆంధ్రలో ఉంటాడు ఎవరు కొట్టినారు? ఇప్పుడు తెలంగాణలో నా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, మమ్మల్ని ఏం కొట్టలేదే. పవన్ కళ్యాణ్ సిస్టర్స్ అందరు అక్కడ ఉన్నారు, పవన్ కళ్యాణ్ బ్రదర్స్ అందరు అక్కడ ఉన్నారు, ఎవరిని కొట్టలేదే చెప్పండి. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి వాళ్ళు కొట్టినారని. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకుని నేను అబ్జర్వ్ చేశాను. ఎవరైనా ఒక పారిశ్రామిక తెలంగాణలోంచి బయట షిఫ్ట్ అవుతున్నాడంటే వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేశారు, మీకేమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, దయచేసి పోగాకండి, మేము అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నామంటే. ఈ పొద్దు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రపంచంలో అటువంటి అభిప్రాయాలు ఉంటే మీరు ఆ విధంగా మాట్లాడటం ఏంటి? అక్కడ సేఫ్గా పీస్ఫుల్గా సంసారం చేసుకునేటువంటి ఆంధ్రులను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళను వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని పబ్బం కడుపుకునేదానికి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు రోజు అంటున్నాడు కేసీఆర్కి ఆంధ్ర రాజకీయాలకు ఏం సంబంధం? ఏదో మోకాలికి బొడుగుండు ఉన్నటువంటి బంధం పెడితే ఎట్లా? వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు పడుతున్నారు, వాళ్ళు ఎలక్షన్ బాగా జరిపారు, ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన మెజార్టీలు సంపాదించుకున్నారు. నువ్వు ఆ పని చేయబోయా? నువ్వు వాళ్ళను అంటమేంటి ప్రతిసారి? వాళ్ళు ఏమి ఎప్పుడు ఇంటర్ఫీర్ కాలేదు ఇక్కడ? మీ ఆస్తులు ఉన్నాయి, మీ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ మీ కంపెనీలు ఉన్నాయి, ఏ ఒక్కరినైనా ఒకటన్నారనేటువంటిది భావన ఉందా? చంద్రబాబు నాయుడు ఈజ్ ద గ్రేటెస్ట్ డీస్టెబిలైజింగ్ ఫోర్స్ ఇన్ దిస్ కంట్రీ. అతను ఎవడు కూడా నిశ్చలంగా ఉన్నాడు అనేటువంటిది కోరడు. అతను ముందు నుంచి చూస్తున్నా ఎప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, ఆ డిస్టర్బెన్స్లో తన అడ్వాంటేజ్ దేని తీసుకోవాలి. ఓకే.